दगरा नलभ वेल मंदिर सिबंदी दाका उ తెలుగుదేశం ప్రభుత్వంలో దేశంలో పోలీస్ యంత్రాంగానికి ఒక పెద్ద గుర్తింపు ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 12 నెలలు అయింది. ఇదే పోలీస్ యంత్రాంగం ఈరోజు రాష్ట్ర అత్యున్నతమైన అధికారి డీసీపీ గారిని హైకోర్టు 3 సార్లు పిలిచిందంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వం సిగ్గుపడాలి. కోట్ల రూపాయలు జీతాలు తీసుకున్న సలహాదారులు సిగ్గుపడాలి. నిన్న వ్యాఖ్యానాలు ఏమొచ్చినాయి? న్యాయ సలహాలు సరిగా ఇవ్వటం లేదు, మీ యంత్రాంగం సరిగా పనిచేయట్లేదని పోలీసులను అడిగారంటే, పోలీస్ బాసులను అడిగారంటే జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుపడారా? ప్రభుత్వం సిగ్గుపడద్దా? ఆ మాట అంద ప్రభుత్వాన్ని మీరు సిగ్గుపడాలి. సాక్షి పత్రికలో ఛానల్లో పనిచేసే వాళ్ళని తెచ్చి 1 కోటి రూపాయలు జీతాలు ఇచ్చి ఏం చేస్తున్నారు మీరు పరిపాలన? కక్ష 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 రాజకీయ వేధింపులు. చంద్రబాబు నాయుడు గారిని అట జైల్లో పెట్టాలా, లోకేష్ బాబు నాయుడు జైల్లో పెట్టాలా, రాజేంద్ర ప్రసాద్ని అట పెట్టాలా, ఆనందబాబుని అట పెట్టాలా, అర్జునుడిని అట పెట్టాలా, వరరామని అట పెట్టాలా, అశోక్ బాబుని అట పెట్టాలా? దీనికి నీకు అధికారం ఇచ్చింది, దీనికి 151 సీట్లు ఒక్కసారి ఈవీఎంలు పుణ్యం అంట అధికారంలోకి వచ్చే వాళ్ళు ఏంటి పరిపాలన? విధ్వంసంతో మీ పరిపాలన స్టార్ట్ అయింది. బోల్టన్ టెక్నాలజీ ప్రజావేదిక ఏంటి? బోల్టన్ నట్ టెక్నాలజీ శుభ్రంగా ఇప్పదీసి రాష్ట్రంలో ఎక్కడైనా కట్టుకోవచ్చారా? ఆ ప్రజావేదిక ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజావేదికని చంద్రబాబు నాయుడు గారు నిర్మిస్తే ఆయన మీద కోపంతో కక్షతో, తెలుగుదేశం ప్రభుత్వం మీద కక్షతో ఆ ప్రజావేదికను కూల్చేశావు. కనీసం ఈ ప్రభుత్వం యొక్క సమర్థత ఆ శిథిలాలు కూడా కదిలించవు. మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే మళ్ళీ అదే స్థానంలో అమరావతి వైభవాన్ని రాబోయే 1000 సంవత్సరాలు తెలుగు ప్రజలు చెప్పుకునే విధంగా బ్రహ్మాండమైన వేదికని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అక్కడ నిర్మాణం చేస్తారు. రాసి పెట్టుకో, గుర్తుపెట్టుకో. మళ్ళీ ఏదైతే నువ్వు ప్రజావేదికను కూల్చావో అక్కడే మళ్ళీ మేము ఒక స్మారక చిహ్నాన్ని ప్రజల కోసం, అమరావతి వైభవాన్ని భవిష్యత్ తరాలకి నీ విధ్వంసాన్ని తెలియజేయడానికి కానీ ఒక మ్యూజియంగా, ఒక వేదికగా భావితరాలు భవిష్యత్ తరంలో ఎవరో కూడా ఇంత మూర్ఖుడు కానీ, ఇంత నిరంకుశ పరిపాలన చేసేవాడు కానీ, ఇంత పోలీసులతో పోలీసు రాజ్యం నడిపించేవాడు కానీ ఈ ఆంధ్రప్రదేశ్కు భవిష్యత్తులో ఎవడో రాకూడదు. ఇంత కక్షదారుడు రాకూడదు. ఇంత కక్షతో పరిపాలన చేసేవాడు భవిష్యత్తులో ఎవడు రాకూడదు. అందుకనే ఆ ప్రజావేదిక స్థలం మళ్ళీ మేము ఇక్కడ పునర్నిర్మాణం చేస్తాం, భవిష్యత్ తరాలకు అందిస్తాం.